సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ అంటూ లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్ జీవితాన్ని కథానాయకుడు మహానాయకుడుగా రెండు విభాగాలుగా తెస్తున్నాడు. ఇప్పటికే కథానాయకుడు ప్రజల ముందుకొచ్చింది. ఈ సినిమాపై వర్మ స్పందిస్తూ బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను నేను ఇంకా చూడలేదు, అయితే ట్రైలర్ మాత్రం చూశాను. ట్రైలర్ లో ఏ ఒక్క షాట్ లో కూడా నాకు ఎన్టీఆర్ ను చూస్తున్నట్లుగా అనిపించలేదు. ఎన్టీఆర్ కొడుకు అవ్వడం వల్ల బాలకృష్ణకు కొన్ని పోలికలు వచ్చాయి తప్ప ఎన్టీఆర్ లా మాత్రం బాలయ్య ఉండలేడు అని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ లో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు, ఆయన కొడుకు కనిపించాడంటూ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక తన లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్ ను ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తన చిత్రంలో ఎన్టీఆర్ గా పోషించిన వ్యక్తిని బాలీవుడ్ నుండో మరెక్కడి నుండో తీసుకురాలేదని, గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ ఘటన, ఆయన మరణం వంటి ఘటనలను చూపించబోతున్నట్టుగా వర్మ పేర్కొన్నాడు. తాను చేస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ లో అన్ని నిజాలు చూపుతానంటూ మరోసారి గట్టిగా నొక్కి చెప్పాడు వర్మ.